ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో రాజకీయం హీటెక్కుతుందా దీనికి ముద్రగడ సెంటర్ ఆఫ్ పాయింట్ అవుతున్నారా లెట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్లో లో అన్ని పార్టీలు ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది ఎన్నికలు ఎప్పుడు అన్న డేట్లు ఫిక్స్ కాకుండా ఏ క్షణంలోనైనా ఎన్నికలు ఉండొచ్చనే ఉద్దేశంతోనే అంతా ముందుకు వెళుతున్నారు అయితే ఈసారి జనసేన సైతం భారీగానే కసరత్తులు చేస్తోంది ఈ దసరా నుంచి నేరుగా రంగంలోకి దిగేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు బలం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం జనసేన బలం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు సైతం పదే పదే చెప్తున్నారు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఈసారి భారీగా పవన్ వెంటనేననే ప్రచారం ఉంది దీంతో ఆ వర్గం ఓట్లపై వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు తొలి నుంచి సామాజిక లెక్కలపై జగన్ ఫోకస్ పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ పార్టీ గెలుపుకు కలిసి వచ్చింది ఇక అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కేబినెట్ మొదలు పార్టీ పదవుల వరకు అన్నింటా సామాజిక సమీకరణాలు అమలు చేస్తున్నారు మరోవైపు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో జత కడతారని వైసీపీ అంచనా వేస్తోంది అందుకు ఇప్పటి పవన్ చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలే కారణం అయితే ఈ అంశమే ఇప్పుడు వైసీపీని కాస్త టెన్షన్ పెడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అందుకే కాపు వర్గం ప్రధానంగా ప్రభావితం చేసే గోదావరి జిల్లాలో పరిస్థితులపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నట్టు టాక్ తాజా సర్వేలో సైతం అక్కడ పవన్ బలం పెరిగినట్లు చెబుతున్నాయని ప్రచారం జరుగుతోంది అందుకే పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను హోల్సేల్ గా చంద్రబాబుకు అమ్మేసేందుకు సిద్ధమయ్యారంటూ వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు దీంతో పాటు కాపు ఓటింగ్ తమ నుంచి చేజారకుండా కాపాడుకునేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది అందుకే దశాబ్దాల కాలంగా కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభంతో వైసీపీ ముఖ్య నేతలు చర్చలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అంతేకాదు ముద్రగడకు వైసీపీ నుంచి భారీ ఆఫర్ అందినట్టు తెలుస్తోంది అయితే ముద్రగడ లేదా ఆయన కుటుంబం నుంచి ఎవరికైనా పదవి ఇచ్చేందుకు వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా రాజకీయంగా వేడి పెంచారు చంద్రబాబు తనను అరెస్టు చేయించడం నిర్బంధించడంపై ముద్రగడ ఆగ్రహంగా ఉన్నారు అయితే జగన్ సీఎం అయిన తర్వాత ముద్రగడ కొన్ని అంశాలపైన లేఖలు రాయడం మినహా ప్రభుత్వం పైన విమర్శలు చేయలేదు రాజకీయంగానూ మౌనంగా ఉంటున్నారు గతంలో సుదీర్ఘ కాలం చట్ట సభలకు పనిచేసిన ముద్రగడను వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది అయితే అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం కానీ ముద్రగడ కుటుంబం నుంచి ఆయన కుమారుడికి వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైందని తూర్పు గోదావరి జిల్లాలో ప్రచారం సాగుతోంది ముద్రగడ కుమారుడు పార్టీలో చేరితే ప్రతిపాడు స్థానం కేటాయించేలా ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం దీని ద్వారా ముద్రగడ మద్దతు వైసీపీకి ఉండేలా ఆ జిల్లా నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీని ద్వారా పవన్ కళ్యాణ్ కారణంగా ఏదైనా పార్టీ ఓటు బ్యాంకుకు నష్టం జరిగితే అది ముద్రగడ కుటుంబ మద్దతు ద్వారా భర్తీ చేసుకునే అవకాశం ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడికి చెందిన ముద్రగడ పద్మనాభం గతంలో ఐదు సార్లు శాసనసభకు ఒకసారి కాకినాడ ఎంపీ పదవికి ఎన్నికయ్యారు కాంగ్రెస్ టీడీపీల తరఫున గెలుపొందారు కాగా గత టీడీపీ ప్రభుత్వంలో కాపుల రిజర్వేషన్లకు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి టీడీపీ ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులను మోహరించి కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు విమర్శలు ఉన్నాయి అంతేకాకుండా ముద్రగడతో పాటు ఆయన సతీమణి కుమారుడు కోడల్ని లాటర్లతో కొట్టడంతో పాటు పోలీసులు బూతులు తిట్టారని స్వయంగా ముద్రగడ ఆరోపించడం కలకలం రేపింది అయితే విచిత్రంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమానికి స్వస్తి పలికారు తన చిత్తశుద్దిని శంకిస్తూ కొన్ని కాపు సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయని ఇప్పటి వరకు తాను అనుభవించిన బాధలు అవమానాలు చాలని ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని విడిచిపెట్టేశారు అప్పటి నుంచి ఖాళీగానే ఉంటూ వస్తున్నారు ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకొచ్చే పనులు వేగవంతమయ్యామని తెలుస్తోంది ముద్రగడ పద్మనాభం చేరకపోయినా ఆయన కుమారుడు గిరిబాబు చేరుతారనే వార్తలు వస్తున్నాయి ఇప్పటికే గిరిబాబుతో వైసీపీ అధిష్టానం దూతలు చర్చలు కూడా పూర్తి చేశారని సమాచారం ముద్రగడ కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంటే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మూడు పార్లమెంటు స్థానాల్లో ఘన విజయం సాధించవచ్చనేది వైసీపీ ప్లాన్ అని అంటున్నారు అలాగే మిగతా జిల్లాలోనూ కాపుల ఓట్లను ఆకర్షించవచ్చని చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయించాలని ఒకవేళ అవకాశం కుదరకపోతే ఎమ్మెల్సీ టికెట్ ఖాయం చేయాలని అనుకుంటున్నారట ముద్రగడకు ప్రతిపాడు జగంపేట పెద్దాపురం కాకినాడ నియోజకవర్గంలో మంచి పట్టుంది అయితే ముద్రగడ కొడుకు వైసీపీలో చేరితే జనసేన టీడీపీలకు ఒక రకంగా ఇబ్బంది చెప్పాలి వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి రావాలని వైసీపీ టీడీపీ జనసేన అనుకుంటున్నాయి అయితే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే ముందు దాని ప్రభావం గోదావరి జిల్లాలోనే పడుతుంది అందుకనే కాపుల ఓట్లు వైసీపీ నుండి దూరం చేసుకోవడంంటే కాపుల్లో మంచి ఇమేజ్ను ముద్రగడ లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం చాలా అవసరమని జగన్ డిసైడ్ అయ్యారట మరి సమీకరణాలు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి